సార్ అధ్యక్ష ఆయన మాట్లాడే ఇప్పుడు నిమిషం మాట్లాడాడు ఆయన నిమిషంలో 15 సార్లు విశాఖపట్నం గురించి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడాడు ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 14 సంవత్సరాలు ఆయన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ 14 సంవత్సరాల్లో విశాఖపట్నానికి ఇది చేసామని చెప్పి ఒక మాట చెప్పనండి అధ్యక్ష లేదా ఉత్తరాంధ్రకి ప్రాంతానికి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చామని చెప్పి చెప్పనండి మాటలు కాదు ఏమనంటే హైదరాబాద్ నేనే కట్టాను హైదరాబాద్ కాన్సెప్ట్ కాదు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ నేనే కట్టానని చెప్పి చెప్తాడు లేకపోతే విశాఖపట్నం పోర్ట్ నేనే కట్టానని చెప్తాడు ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి బిహెచ్పీని ఆ రోజు ఎన్డీఏలో ఉండి అమ్మేస్తుంటే ఆ రోజు కాపాడింది తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష తర్వాత స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి కానీ హిందుస్థాన్ జింక్ అధ్యక్ష మా పక్కన ఉన్నటువంటి గ్రామం మీకు తెలుసు హిందుస్థాన్ జింక్ ని ప్రైవేటైజ్ చేసింది ఎవరు అధ్యక్ష ఆ రోజు ఎన్డీఏలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు విశాఖపట్నంలో పేరు చెప్తే గుర్తొచ్చేటువంటి ఐటీ కంపెనీలు పేరు చెప్తే గుర్తొచ్చేటువంటిది రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష విశాఖపట్నంలో పెట్టినటువంటి ఫార్మసిటీ పేరు చెప్తే గుర్తొచ్చేటటువంటిది రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నంలో పెట్టినటువంటి సెజ్ అచ్యుతాపురంలో ఉన్నటువంటి సెజ్ అక్కడ ఉన్నటువంటి బ్రాండిక్స్ లాంటి కంపెనీలు ఈరోజు దాదాపు 50,000 మంది పనిచేస్తా ఉన్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష అధ్యక్ష ఈరోజు విశాఖపట్నంలో బీఆర్టీఎస్ రోడ్లు ఎవరేశారు అధ్యక్ష బీఆర్టీఎస్ రోడ్లు వేసినటువంటిది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు విశాఖపట్నం ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకుని వచ్చి ఆ గుర్తింపును ద్వారా ఆ ప్రాంతానికి ఈరోజు రాష్ట్రంలో దేశంలో అనేకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కానీ విశాఖపట్నానికి ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి ఈరోజు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆలోచన చేస్తా ఉంటే దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలని చెప్పి మాట్లాడతారు ఇది విశాఖపట్నం గురించి మాట్లాడేటువంటి హక్కు కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి మాట్లాడేటువంటి హక్కు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరికి లేదు అధ్యక్ష ఈరోజు వారు మాట్లాడే గతంలో అనేక సందర్భాల్లో వారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినటువంటి ప్రతిసారి ఉత్తరాంధ్ర తాలూకు పాత్ర ఆ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక సందర్భాల్లో ఉంది కానీ ఉత్తరాంధ్రాన్ని ఈరోజు మోసం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉత్తరాంధ్రకి వెన్నుపోటు పడిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉత్తరాంధ్రాన్ని ఉత్తి ఆంధ్రగా మిగిల్చినటువంటిది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉత్తరాంధ్రాన్ని ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉంటే ఈరోజు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఈరోజు దేనికి అధ్యక్ష పాదయాత్ర నాకు తెలియ అడుగుతాను ఈరోజు మా ప్రాంతానికి వచ్చి మా దేవుడి దగ్గరకు వచ్చి మన ప్రాంతంకి వచ్చి మన దేవుడి దగ్గరకు వచ్చి మన ప్రాంతం నాశనం అయిపోవాలని చెప్పి కోరుకోవడానికి వస్తా ఉన్నారు పాదయాత్ర గారు అందుకే అది చేస్తున్నటువంటి పాదయాత్ర కాదు దండయాత్ర అనేటువంటి మాట చెప్పడం జరిగింది దానికి కట్టుబడి ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఆ ప్రాంతానికి ఈ పాదయాత్ర వస్తే ఈ పెట్టుబడిదారుల పాదయాత్ర వస్తే ఈ రియల్ ఎస్టేట్ పాదయాత్ర వస్తే ఈ క్యాపిటలిస్టుల పాదయాత్ర వస్తే ఈరోజు మేము అడ్డుకుంటామని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు గొంతెత్తా ఉన్నారు ఈరోజు అటువంటి అందుకనే వద్దని చెప్పి చెప్పాం మీరు ఇందాక ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు కొన్ని వారికి లక్ష్యంతో అధ్యక్ష వారు చేస్తున్నటువంటి పాదయాత్ర లక్ష్యంతో చేస్తున్నటువంటి కాదు అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయలు భూములు కాపాడుకోవడం అనేటువంటి కేవలం ఒకే ఒక ఆలోచనతో చేస్తా ఉన్నారు ఇటువంటి వారికి అసలు వారు విశాఖపట్నం పేరు కానీ ఉత్తరాంధ్ర పేరు కానీ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడేటువంటి హక్కు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి లేదు దయచేసి మీరు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడకండి మీకు హక్కు లేదు అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తాం